ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో ఈ నెల 18-19 తేదీలలో నంద్యాలలో ఎస్బీఐ కాలనీలోని రామకృష్ణ పీజీ కళాశాలలో 19 సంవత్సరాలలోపు రాష్ట్ర స్థాయి మునినాగలక్ష్మి స్మారక చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోటీల వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, చదరంగం పోటీల ద్వారా క్రీడాకారులలో ఏకాగ్రత, మేధ వికాసం జరుగుతుందని, తల్లిదండ్రులు వారి పిల్లలను చెస్ ఆడడానికి ప్రోత్సహించాలని కోరారు. తమ కళాశాల పోటీలకు వేదికగా ఉండడం హర్షణీయమని, వారికి వసతి సౌకర్యం కూడా రామకృష్ణ పీజీ కళాశాల హాస్టల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 26 జిల్లాల నుండి ప్రతి జిల్లాకు 4 బాలులు, 4 బాలికలు ప్రాతినిధ్యం వహిస్తారని, గతంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన వారికి నేరుగా ప్రవేశం ఉంటుందని, మొత్తం 300 మంది చదరంగం క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారు సెప్టెంబర్ 20 నుండి 28 వరకు హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్రం తరపున పాల్గొంటారని తెలిపారు. దివంగత మునినాగలక్ష్మి సోదరుడు బేతంచెర్ల పాలిటెక్నిక్ కాలేజ్ ఓఎస్డి రాజేష్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న క్రీడాకారులకు భోజన వసతి కిట్ బ్యాగ్ అందజేస్తున్నారని తెలిపారు. జూలై 10వ తేదీలోపు ఎంట్రీలు నమోదు చేసుకోవడానికి 9010451585 ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చన్నారు. నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18-19వ తేదీన శ్రీరామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలనీ 17-18వ తేదీ నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఈ నంద్యాల డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపబోయేటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా, అంటే అందరి ఏజ్ 19 లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చని చెప్పడం జరిగింది. చెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటి విషయం మనం గమనించాలి. చెస్ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. ఇది స్ట్రాటజిక్ గేమ్, నాలెడ్జ్ని పెంచేటువంటి గేమ్, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్కి ఇది మంచి గేమ్గా భావించడం జరుగుతుంది. ఇంట్లోనే కూర్చొని ఈ గేమ్ని ఆడుకునేటువంటి సదుపాయం ఉంది కాబట్టి ఈ గేమ్ పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని విద్యార్థులను చిన్నారులను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నా. ఈ జరిగేటువంటి స్టేట్ లెవెల్ మీట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్, నెక్స్ట్ హర్యానాలో జరిగేటువంటి నేషనల్ లెవెల్ మీట్లో కూడా వాళ్ళు దాంట్లో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ నేషనల్ స్థాయికి మళ్ళీ వెళ్ళే నేషనల్ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి గమనించాలి. సో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో, డాక్టర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తారని కోరుకు. ఈ నెల 18-19వ తారీఖున లేటి కుమారి ఇండి నాగలక్ష్మి స్టేట్ అండర్ 19 ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ సెలెక్ట్ ఛాంపియన్షిప్ పోటీలు శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల వేదికగా ఈ నెలలో మనం కనెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారం ఇచ్చినటువంటి ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు నంద్యాల చెస్ అసోసియేషన్, నంద్యాల క్రీడా భారతి ఆధ్వర్యంలో కూడా మనము ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల డిస్టిక్లో పార్టిసిపేషన్ చేయని వల్ల కూడా క్రీడా భారతి తరఫున మళ్ళీ స్టేట్లో అవకాశం కల్పిస్తున్నాము. ఈ సద్వినియోగాన్ని నంద్యాల క్రీడాకారులు ఉపయోగించడానికి కోరుతున్నాము. ఈ పోటీలు 2005 తర్వాత పుట్టిన వారు మాత్రమే అర్హులు. వారిలో అందరూ పార్టిసిపేషన్ చేయాలని కోరుతున్నాం. ఈ పోటీలకు సహాయ సహకారం అందించినటువంటి రాజేష్ సార్ గారికి మరియు రామకృష్ణ సార్ గారికి మరియు కైకృష్ణ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.